ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ రైతు భరోసాకి సంబంధించి రైతులందరికీ కూడా శుభవార్త అయితే ఇచ్చారు సీఎం జగన్మోడీ గారు దానికి సంబంధించి పూర్తి వివరాలు అయితే ఈ తెలుసుకుందాం సరే లైక్ చేయండి వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ ఫాలో అవుతుండండి ఇక వివరాలకు వెళితే రాష్ట్ర వ్యాప్తంగా రైతు భరోసాకి సంబంధించి మొదటి విడత రెండు వేల ఇరవై మూడో సంవత్సరానికి ఏడు వేల ఐదు వందల అయితే జమ చేయాల్సి ఉంది రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఐదు వేల ఐదు వందల రూపాయలు కేంద్ర ప్రభుత్వం నుంచి రెండు వేల రూపాయలు అయితే ఈ డబ్బులు అనేవి వస్తాయన్నమాట ప్రతి ఒక్క రైతు ఖాతాలో ఈ డబ్బులు అనేవి ఖచ్చితంగా పడతాయి దీనికి మీరు తప్పనిసరిగా ఏం చేయాలంటే మీ దగ్గర ఉండే రైతు భరోసా కేంద్రాల్లో కానీ వాలంటీర్ల దగ్గరికి కానీ వెళ్ళి ఈకేవీసీ అనేది చేయించుకోవాల్సి ఉంటుంది ఇక అదేవిధంగా రైతు భరోసా కేంద్రాల్లో ఉండే వ్యవసాయ అధికారులు వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు ఈ క్రాప్ బుకింగ్ అనేది కూడా నమోదు చేసుకోవాల్సి ఉంటుంది ఇవి రెండు కంప్లీట్ చేసుకున్న వారికి మాత్రమే రేపు వైఎస్ఆర్ రైతు భరోసాకు సంబంధించి రెండు వేల ఇరవై సంవత్సరం ఏడు వేల ఐదు వందల రూపాయల నిధులు అనేవి విడుదలవుతాయన్నమాట అలా చేయని వారికి కొంత డబ్బులు అనేవి ఆలస్యంగా పడే అవకాశం ఉంది లేకపోతే పడకపోవడానికి కూడా అవకాశం అయితే ఎక్కువ ఉంది ఇక చాలామంది రైతులైతే వాళ్ళకి సంబంధించి బ్యాంక్ అకౌంట్స్ అనేవి పని చేయకపోవడం ఇటువంటి కారణాల చేత అకౌంట్లో ఒక డబ్బులు అయితే రావట్లేదని బ్యాంకు వారు అయితే చెప్తూ ఉన్నారు ప్రభుత్వానికి సో ప్రతి ఒక్కరు కూడా అకౌంట్ అనేది రన్నింగ్లో ఉంచుకోండి అకౌంట్ అనేది ఉంటేనే మీకు డబ్బులు వస్తాయి